జీవితం పూలపాన్పు కాదని సమస్యలు సహజమని మనందరికీ తెలుసు. అయినా సరే కొంతమంది జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సంఘటనలకు ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు. అంటే వాటిని వారు తమ శక్తికి మించినవిగా భావిస్తారు. అలాంటప్పుడు మన శరీరం నుంచి వచ్చే ప్రతిస్పందనే ఒత్తిడి. ఈ ఒత్తిడిని ఎప్పటికప్పుడు తగ్గించుకోకపోతే దీర్ఘకాలంలో అది రకరకాల నొప్పులకు దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుంది. మరి మానసిక ఒత్తిడి నొప్పుల నుండి సహజ పద్ధతుల ద్వారా బయటపడడం ఎలా? ఈ అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన శక్తికి మించిన సమయం చాలని పనులు ఉన్నా జీవితంలో కొత్త మార్పులు వచ్చినా నిరంతరం ఏదో ఒక ఛాలెంజ్ ఎదురవుతున్నా మనం ఒత్తిడికి గురవుతూ ఉంటాం. దీర్ఘకాలం పాటు మానసిక ఒత్తిడి కొనసాగితే అది మన గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థతో పాటు ఇతర శరీర భాగాలపైన కూడా ప్రభావం చూపుతుంది. నొప్పులు వాపు పెరిగిపోతాయి. దాంతో ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పనులను సైతం చేయలేము. నొప్పి, ఒత్తిడి మన శరీరంపైన ఒకే రకమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇవి పెరిగినప్పుడు గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు పెరుగుతాయి, శ్వాస వేగవంతమవుతుంది, మన కండరాలు బిగుసుకుపోతూ ఉంటాయి. ఇలా తరచుగా జరుగుతుంటే ఒత్తిడి హార్మోన్లు ఎక్కువగా స్రవించి మనలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దాంతో అనారోగ్యాలు చుట్టుముడతాయి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు మన యూజువల్లీ దెర్ ఆర్ టూ రెస్పాన్సెస్. మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందంటే ఎయిదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్ మెకానిజం. అంటే మనకి ఏదైనా సరే ఒక డేంజరస్ సిచ్యువేషన్ ఉంది, ఆర్ లేకపోతే ఏదైనా థ్రెటనింగ్ సిచ్యువేషన్ ఉంది, ఆర్ లేకపోతే ఏదైనా సరే ఒక డిస్కంఫర్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ నేను దాన్ని ఎదుర్కోగలనా, నేను చెయ్యగలనా లేదా, లేకపోతే నాకు ఏమైనా ఆందోళన జరుగుతుందా నా ఆలోచన ప్రకారంగా, ఆర్ లేకపోతే నా నేను ఎలా అనుకుంటున్నానో ఆ పర్సీవ్ చేశానో దాని ప్రకారంగా నా బాడీ అనేది రియాక్ట్ అవుతుంది. సో నా బాడీ ఎప్పుడైతే ఒక రెస్పాన్స్ ఇస్తుందో, అది నేను ఒకవేళ అది నాకు ఒత్తిడి కలగజేసేదైతే తప్పకుండా మనకి ఏమవుతుంది, మనకు తెలియకుండానే ఫిజియోలాజికల్ రెస్పాన్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ ఫిజియోలాజికల్ రెస్పాన్సెస్ ఏంటి, హార్ట్ రేట్ పెరగటము, ఒక్కొక్కసారి కొంతమందికి నాలుక ఎండుకుపోవడము, చేతులు వణకటము, అండ్ కడుపులో ఏదో బటర్ఫ్లైస్ ఇదైనట్టుగా చెమటలు పట్టిపోవటము, ఇలా రకరకాలుగా మన బాడీ అనేది రెస్పాన్స్ ఇస్తుంది. ఇది ఎందుకు ఇస్తుంది అంటే మన స్ట్రెస్ హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో, కార్టిజోల్స్, అప్పుడు మనకు ఆటోమేటికల్లీ ఇలాంటివన్నీ కూడా మనకి అవుతుంది. సో ఈ బాడీ రెస్పాన్సెస్ ఇలాంటివన్నీ ఫస్ట్ మనం గుర్తించుకోవాలి. దెర్ ఆర్ టూ సోర్సెస్ హియర్. వన్ ఈజ్ దట్ ఈ స్ట్రెస్ వచ్చినప్పుడు మనకి ఎక్కడి నుంచి వస్తుంది, అండ్ తర్వాత దీన్ని నేను అసలు ఎదుర్కోగలనా లేదా, ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి ఆలోచించాలి. ఇదే మనకి కొంతవరకు ఒక యాంగ్జైటీ కింద యూజువల్లీ మనకి ఏర్పడుతుంది. ఒత్తిడి పెరిగితే పొట్టలో గడబిడలు, నొప్పి, కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు వంటి సమస్యలతో పాటు మానసిక స్థితి దెబ్బతింటుంది. పొట్టలో కూడా ఒత్తిడి హార్మోన్లను తీసుకునే గ్రాహకాలు ఉండటం వలన అలా జరుగుతుంది. అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, వైవాహిక జీవితం సరిగ్గా లేకపోవడం, ఏదైనా చెడు జరుగుతుందేమో అనే ఆందోళన ఇలాంటివి ఉన్నప్పుడు మన నరాల వ్యవస్థ శరీరాన్ని అప్రమత్తంగా ఉంచుతుంది. ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. రిలాక్సేషన్ వ్యాయామాలు మన మనసుకి ప్రశాంతతని ఇస్తాయి. రక్తంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయి తగ్గిస్తాయి. కండరాలు విశ్రాంతిని పొందేలా చేస్తాయి. దాంతో దీర్ఘకాలంలో ఒత్తిడి వలన కలిగిన సమస్యలు తగ్గి శరీరంలో స్వస్థత చేకూరుతుంది. మనకి ఎప్పుడైతే స్ట్రెస్ కలుగుతుందో మనం యూజువల్లీ ఏం చేస్తామంటే ఆ కాన్సిక్వెన్సెస్ ఆలోచిస్తాం. దీన్ని నేను ఎలా చెయ్యాలి, అసలు దీని నుంచి బయటికి ఎలా రావాలి అని చెప్పి ఆలోచించము. మనం దాని లోపల అప్పటికే కూరుకుపోతాము. కాబట్టి మనము మనకి దీనివల్ల మానసిక ఆందోళన, అలాగే శారీరకంగా కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. దీని నుంచి మనకు బయటపడే మార్గం ఏంటంటే రిలాక్సేషన్ టెక్నిక్స్. మనము దేర్ ఆర్ మెనీ టెక్నిక్స్. ఇప్పుడు 4-7-8 టెక్నిక్ అని ఉంటుంది. అంటే ఇది కూడా ఒక రిలాక్సేషన్, ఒక బ్రీతింగ్ టెక్నిక్. ఇన్హేల్ చేయటము ఆన్ ద కౌంట్ ఆఫ్ 4 మనం మెల్లిగా నంబర్స్ అనుకుంటూ కళ్ళు మూసుకొని ఒక చోటు ప్రశాంతంగా కూర్చొని ఆన్ ద ఇన్హేల్ ఆన్ ద కౌంట్ ఆఫ్ 4, హోల్డ్ ఆన్ ద కౌంట్ ఆఫ్ 7, అండ్ దెన్ మెల్లిగా ఎక్సేల్ ఆన్ ద కౌంట్ ఆఫ్ 8. ఇదంతా కూడా ఎక్సెలేషన్ అంతా కూడా త్రూ మౌత్ ద్వారా చేయాలి. సో ఇలా చేయడం అండ్ రోజు ఫిజికల్ ఎక్సర్సైజెస్, జిమ్ కావచ్చు, లేకపోతే డాన్స్ కావచ్చు, లేకపోతే యోగాసనాస్ కావచ్చు, ఏవో ఒక మనము రోజు మనం కొంతవరకు మన టైంని శారీరకంగా కూడా ఎక్సర్సైజెస్ ద్వారా మనం ఈ స్ట్రెస్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇలాగే ఇది కాకుండా మన డైట్ ఎంతవరకు ముఖ్యమో, మనము
ప్రతిసారి కూడా నాకు ఇది భయము అనుకోకుండా నేను దీని నుంచి ఎలా నేను బయటికి రాగలను అనే మన మైండ్ సెట్ ప్రిపేర్ ఉన్నప్పుడు మీకు అసలు స్ట్రెస్ అనేది ఎక్కువగా ప్రాబ్లం అవ్వదు. ఏ ఏజ్ లో ఉన్న పిల్లల నుంచి మనం పెద్దవాళ్ళు చూస్తే అందరికీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది. సో స్ట్రెస్ అనే దానికంటే మనము దీని నుంచి బయటికి ఎలా రాగలమో అనుక్షణం మనం ఎలా సంతోషంగా ఉండాలి అనేది ఆలోచిస్తే మనం శారీరకంగా మానసికంగా రెండు రకాలుగా కూడా హాయిగా ఉండొచ్చు. సంగీతం, ప్రార్థన, తోటపని, నడక, స్నేహితులతో కబుర్లు, ఇవన్నీ ఒత్తిడిని తగ్గించే చక్కని వ్యాయామాలే. దీర్ఘశ్వాస వ్యాయామాలు చాలా మంచి ప్రభావాన్ని చూపుతాయి. 4 అంకెలు లెక్క పెడుతూ శ్వాసని తీసుకొని మరో 4 అంకెలు లెక్కిస్తూ శ్వాసని ఆపాలి. తరువాత మరో 4 అంకెలు లెక్క పెడుతూ శ్వాసని వదలాలి. ఇలా 10 సార్లు చేయాలి. అలాగే అందమైన ప్రదేశాలను ఊహిస్తూ నిదానంగా శ్వాసని తీసుకొని వదలాలి. హిప్నాటిస్ సూచనలను రికార్డ్ చేసుకుని వాటిని ఇంట్లో వినవచ్చు. ఒకచోట ప్రశాంతంగా కూర్చొని మీ శ్వాసని గమనించాలి. ఆలోచనలు, నొప్పులు వచ్చినా వాటిని సాక్షిలా చూడాలి. తిరిగి ధ్యానంలోకి వెళ్ళాలి. దీనిని మైండ్ఫుల్ మెడిటేషన్ అంటారు. మనం ఏదైనా పరుగు పందంలో పాల్గొన్నామనుకోండి, 1, 2, 3 అనగానే పరిగెత్తడానికి సిద్ధపడుతున్నప్పుడు మనం ఎంత ఒత్తిడికి గురవుతాం. అలాగే హఠాత్తుగా మన ముందు ఏ పులో సింహమో వచ్చి నిలబడితే ఎంత భయానికి గురవుతాం. మానసిక ఒత్తిడి ఉన్నవారి మనసు అలాంటి పరిస్థితులు ఏమీ లేకపోయినా అంత స్థాయిలో భయాందోళనలకు లోనవుతూ ఉంటుంది. అందుకే ఒత్తిడికి గురవుతున్న వారు తప్పకుండా దాన్ని తగ్గించుకునే మార్గాలను ప్రతిరోజు సాధన చేయడం చాలా అవసరం.